ఒక సిటీలో చాలామంది టీనేజ్ అబ్బాయిలు కనబడకుండా పోతూ వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ అందరూ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. సిటీలో ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజెస్ని అలాగే మిస్ అయిన వాళ్ళ మొబైల్ సిగ్నల్స్ని ట్రాక్ చేశారు. కానీ ఎలాంటి క్లూ కూడా దొరకలేదు. మిస్ అయిన వాళ్ళ డెడ్ బాడీ కూడా సిటీలో ఎక్కడ కానీ కనిపించలేదు. దాదాపు మొత్తం ఆ సిటీలో 22 మంది అబ్బాయిలు కనబడకుండా పోయారు. పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ని సీరియస్గా కొనసాగించారు. ఇలా కొన్ని రోజుల తర్వాత అదే సిటీలో రిషి మరియు లక్ష్మి అనే కపుల్స్ ఉండేవాళ్ళు. ఒకరోజు నైట్ రిషి లక్ష్మికి ఫోన్ చేసి, ఇవాళ నైట్ ఆఫీసులో కొంచెం వర్క్ ఉంది, లేట్గా ఇంటికి వస్తాను, నువ్వు తినేసి నిద్రపో అని చెప్తాడు. లక్ష్మి కూడా తినేసి నిద్రపోతుంది. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ అయినా రిషి ఇంకా ఇంటికి రాలేదు. లక్ష్మికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. వెంటనే రిషికి కాల్ చేస్తుంది, బట్ రిషి ఫోన్ స్విచ్ ఆఫ్. లక్ష్మి తన రిషి ఆఫీస్కి ఫోన్ చేస్తుంది. వాళ్ళు నిన్న నైట్ 11:00 ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరాడు అని చెప్తారు. లక్ష్మి ఫైనల్గా పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. అప్పటికే పోలీసులు మిస్ అయిన వాళ్ళని చెక్ చేసే పనిలో ఉన్నారు. పోలీసులు ఎంత ట్రై చేసినా మిస్ అయిన వాళ్ళలో ఒక్కరికి కూడా సంబంధించిన ఎలాంటి క్లూ దొరకలేదు. 2 రోజులైంది, తన రిషి ఇంకా ఇంటికి రాలేదని లక్ష్మి బాధలో ఉంటుంది. నెక్స్ట్ డే నైట్ లక్ష్మి ఒక రోడ్లో వెళ్తూ ఉంటుంది. అప్పుడే తనకి ఒక ఐస్ క్రీమ్ షాప్ కనిపిస్తుంది. లక్ష్మి లోపలికి వెళ్ళి ఐస్ క్రీమ్ని ఆర్డర్ చేస్తుంది. కొంతసేపు తర్వాత లక్ష్మి ఆ ఐస్ క్రీమ్ తింటూ ఉండగా తనకి తన నోట్లో ఏదో వస్తువు గట్టిగా తగులుతున్నట్లుగా అనిపిస్తుంది. లక్ష్మి వెంటనే తన నోట్లో నుండి ఆ వస్తువుని బయటికి తీస్తుంది. అది ఒక బంగారు పన్ను. అది చూడగానే లక్ష్మికి లైట్గా ఇది తన హస్బెండ్ రిషిదే అని అనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజుల క్రితం రిషికి ఒక పన్ను పుచ్చిపోయి ఉంటుంది. అప్పుడు లక్ష్మి డెంటల్ డాక్టర్గా వర్క్ చేస్తూ ఉండేది. అప్పుడే లక్ష్మి తన లవర్ రిషి కోసం ప్రేమగా ఈ బంగారు పన్ను రెడీ చేపించి దానిపైన హార్ట్ సింబల్ని కూడా వేసి రిషికి ఫిక్స్ చేస్తుంది. ఇప్పుడు లక్ష్మికి ఆ ఐస్ క్రీమ్లో కనిపించిన పన్నులో కూడా అదే హార్ట్ సింబల్ ఉంటుంది. కన్ఫామ్గా ఇది రిషేదే అని లక్ష్మి ఫిక్స్ అవుతుంది. అప్పుడే లక్ష్మి ఆ ఐస్ క్రీమ్ షాప్లో చుట్టూ కొన్ని విషయాలను గమనిస్తుంది. అదేంటంటే ఆ ఐస్ క్రీమ్ షాప్లో ఒక్క సీసీటీవీ కెమెరా కూడా ఉండదు. అలాగే షాప్ కొంచెం పెద్దగా ఉన్నా ఎలాంటి సర్వర్స్ ఉండరు. ఫైనల్గా మెయిన్ థింగ్ ఆ ఐస్ క్రీమ్ యొక్క టేస్ట్. ఇవి చూశాక లక్ష్మికి ఇక్కడ ఏదో రాంగ్గా ఉందని కనిపిస్తుంది. లక్ష్మి ఆ షాప్ ఓనర్ అమ్మాయిని చూస్తుంది. ఆ షాప్ ఓనర్ అమ్మాయి కూడా లక్ష్మిని వింతగా చూస్తూ ఉంటుంది. లక్ష్మి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి అని చెబుతుంది. ఆ షాప్ అమ్మాయి తనని స్టోర్ రూమ్కి తీసుకువెళ్తుంది. లక్ష్మి తన ఫోన్లో రిషి ఫోటోని ఆ ఓనర్ అమ్మాయికి చూపించి, నా రిషి ఎక్కడ అని అడుగుతుంది. ఆ ఓనర్ అమ్మాయి మెల్లగా తన పక్కనే ఉన్న ఒక కత్తిని తీసుకుంటూ ఉంటుంది. అది గమనించిన లక్ష్మి వెంటనే ఆ ఓనర్తో ఫైట్కి దిగుతుంది. ఫైనల్గా లక్ష్మి హ్యామర్తో ఆ అమ్మాయిని కొట్టడం వల్ల తను స్పృహ తప్పి పడిపోతుంది. లక్ష్మి వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తుంది. పోలీసులు ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి విచారిస్తారు. అప్పుడే అక్కడ ఉండే వాళ్ళందరికీ భయంకరమైన షాకింగ్ విషయం తెలుస్తుంది. ఆ అమ్మాయి ఒక సీరియల్ కిల్లర్. తనని తన లవర్ మోసం చేశాడనే కోపంతో టీనేజ్ కుర్రాలను చంపడమే టార్గెట్గా పెట్టుకుంది. ఒంటరిగా నైట్ టైంలో లిఫ్ట్ కోసం రోడ్లో నిలబడేది. బైక్లో వచ్చే ఏ అబ్బాయి అయినా తనకి లిఫ్ట్ ఇస్తే కరెక్ట్గా స్పీడ్ బ్రేకర్ వచ్చే మూమెంట్లో తను దాచుకున్న మొత్తం మంది ఇంజెక్షన్ని వాళ్ళకి వేసేసేది. వాళ్ళు మెల్లిగా మైకంలోకి వెళ్ళగానే వాళ్ళని తన ఐస్ క్రీమ్ షాప్లోని స్టోర్ రూమ్కి తీసుకెళ్తుంది. ఫస్ట్ వాళ్ళ బాడీలోకి బోన్స్ మెల్ట్ అయ్యే ఒక పవర్ఫుల్ ఇంజెక్షన్ని వేస్తుంది. ఆ తర్వాత వాళ్ళ డ్రెస్ని రిమూవ్ చేసి వాళ్ళ బాడీని పెద్ద గ్రైండింగ్ మిషన్లో వేసేస్తుంది. ఆ మిషన్లో నుండి బయటకు వచ్చిన ఆ మాంసాన్ని ఆ కిల్లర్ ఐస్ క్రీమ్లో కలిపేస్తుంది. ఆ విధంగా రిషి బాడీని కూడా గ్రైండింగ్ మిషన్లోనే వేసేసింది. బట్ ఆ గోల్డ్ పన్ను తనలో ఉందనే సంగతి ఆ కిల్లర్కి తెలియదు. ఫైనల్గా తను ఈ విధంగా లక్ష్మికి దొరికిపోయింది. పోలీసులు తనని కోర్టులో సబ్మిట్ చేశాక తనకి ఉరిశిక్ష కన్ఫర్మ్ అవుతుంది. ఫైనల్గా ఆ ఐస్ క్రీమ్ కిల్లర్ జైల్లోనే చనిపోయింది.